పంచాయతీ ఎన్నికలు సక్రమంగా జరిపే బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులదేనని సబ్బవరం మండల స్పెషల్ ఆఫీసర్ నాగమల్లేశ్వరరావు స్పష్టం చేశారు. విశాఖ జిల్లా సబ్బవరం మండలంలో మండల పరిషత్ సమావేశ మందిరంలో ఈ నెల 21న జరిగే పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ సబ్బవరం మండలంలో 24 పంచాయతీలకు గాను 3 జోన్లుగా 6 రూట్లుగా 244 పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఒక్కరూ ఇబ్బంది లేకుండా ఓటు హక్కును వినియోగించుకునేలా పనిచేయాలని సూచించారు. ప్రతి పీవోలు ఏపీఓలు వారికి ఇచ్చే సిబ్బందితో ఎన్నికలు సజావుగా జరిపించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో తహసీల్దార్ రమాదేవి, మండల పరిషత్ పరిపాలనాధికారి షేక్ బాబురావు, బంగారంపల్లె హెచ్ఎం అప్పలనాయుడు, అయ్యన్నపాలెం హెచ్ఎం అప్పలనాయుడు మరియు అధిక సంఖ్యలో ఉద్యోగస్తులు పాల్గొన్నారు. ఆర్డర్స్ ప్రకారంగా పంచాయతీ ఎలక్షన్లో నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దానిలో భాగంగా మన సబ్బవరం మండలంలో మొత్తం 24 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 24 గ్రామ పంచాయతీలకు గాను 3 జోన్లు 6 రూట్లుగా కేటాయించి మొత్తము 244 పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ పోలింగ్ స్టేషన్ వారీగా మనము విధులు నిర్వహించి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సామాన్య మానవుడు కూడా తన ఓట్ని వినియోగించుకొని తన యొక్క నచ్చిన వ్యక్తిని ఎంపిక చేసుకునే రోజు వచ్చింది కాబట్టి మరి క్రింది స్థాయి వరకు కూడా అవగాహన చేయాలనే ఉద్దేశంతో ఈ ఎన్నికలు సజావుగా నిర్వహించాలంటే దానికి మ్యాన్ పవర్ అవసరం కాబట్టి ప్రతి ఎన్నికల్లో కూడా మనము మ్యాన్ పవర్ ఉద్దేశించి పీఓలు ఏపీఓలు అదర్ పోలింగ్ స్టాఫ్ అని కేటగైజ్ చేసి వారికి ఆర్డర్స్ ఇస్తూ ఎన్నిసార్లు ఎలక్షన్ నిర్వహించినప్పటికీ ప్రతి ఒక్క ఎలక్షన్ ముందు కూడా పీఓలు కానివ్వండి ఏపీఓస్ కానివ్వండి అదర్ పోలింగ్ స్టాఫ్స్ కానివ్వండి విధి నిర్వహణలో 2 సార్లు మనము వాడికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ సమావేశం ఏర్పడిందని చెప్పేసి అందరికి తెలిసిన విషయమే.